గుజరాత్ లో రాజ్కోట్ లో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 27 కు చేరింది. స్థానిక టిఆర్పి గేమ్ జోన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 12 మంది చిన్నారులతో సహా 27 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 27 మందిని పట్టణ పెట్టుకున్న రాజ్కోట్ అగ్ని ప్రమాదంపై విచారణకు సిట్ రంగంలో దిగింది. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన వెంటనే ఆ బృందం ఘటనా స్థలికి వెళ్లింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించి పలు వివరాలు సేకరించింది. ప్రమాద కారణాలపై ఆరా తీసింది. ఇవాళ రాత్రికి ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వబోతోంది. మరోవైపు రాజ్కోట అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల విచారణ కూడా కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా గేమ్ జోన్ యజమాని మేనేజర్ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ ప్రమాదంతో కళ్లు తెరిచిన ఖాకీలు రాష్ట్రంలో అన్ని గేమ్ జోన్లో తనిఖీలు చేయాలంటూ ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నడుపుతున్న గేమ్ జోన్ను మూసివేయాలంటూ ఆదేశించారు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామన్నారు. మరోవైపు ఈ ఘటనపై సిట్ విచారణకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత ప్రమాద కారణాలు వెల్లడిస్తామన్నారు. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ సైతం రాజ్కోట్ అగ్ని ప్రమాద స్థలిని పరిశీలించారు. ఇది చాలా విచారకరమైన ఘటన అని, ఈ ఘటనలో 27 మంది మృతి చెందారని, మరో వ్యక్తి గల్లంతైనట్టుగా తెలిపారు. అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తాను ఇక్కడే ఉండి సహాయక చర్యల్ని, వైద్య సేవల్ని పర్యవేక్షిస్తానన్నారు. రాజ్కోట్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నానని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సహాయక చర్యని ముమ్మరం చేయాలంటూ అధికారులను సైతం ఆదేశించారు. ఇక ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ప్రధాని ఫోన్లో మాట్లాడి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు.